మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బాహుబలి లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో పై అంచనాలు వీలవల్లో ఉన్నాయో అందరికీ తెలిసింది. భారీ ఎత్తున 8200కు పైగా థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రికార్డు లెవెల్లో రిలీజ్ అయింది. అందులో అమెరికాలోనే సినిమాకు 620కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా, కానీ సినిమా అనుకున్న సమయానికి ప్రింట్స్ వెళ్లకపోవడం, ఎక్కువ క్రేజ్ ఉండే తెలుగు ఏరియాలలో హిందీ వర్షన్ ను రిలీజ్ చేయడం, టికెట్ రేట్లను భారీగా పెంచడం లాంటివి చేసి అందరికీ షాక్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ప్రీమియర్ షో కలెక్షన్లపై స్పష్టంగా కనిపించగా, ఓవర్సీస్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటే ప్రీమియర్ షోలకు అతి కష్టం మీద కేవలం 0.82 మిలియన్ మార్కును మాత్రమే సినిమా అందుకోగలిగింది. కొన్ని సెంటర్స్ లో ఇప్పటికీ ఫైనల్ కౌంటింగ్ జరుగుతుండగా 0.85 మిలియన్ మార్కు అటు ఇటుగా కలెక్షన్లను ఓవర్సీస్ లో సినిమా అందుకునే అవకాశం ఉందని సమాచారం. చాలా ఏరియాలలో 2K ప్రింట్స్ లేట్ గా వెళ్లడం వలన ప్రింట్స్ సమయానికి అందక షోలు వేయకపోవడం లాంటివి జరిగాయట. ఆ ఇంపాక్ట్ కలెక్షన్లపై గట్టిగా పడింది. ఆగస్టు 15నే రిలీజ్ అనుకున్నా కానీ అప్పటికి సినిమా VFX పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాలని 15 రోజులు టైం తీసుకుని సినిమా పోస్ట్ పోన్ చేసిన నిర్మాతలు రిలీజ్ దగ్గర పడుతున్నా కానీ సరైన సమయంలో ప్రింట్స్ ని చేరవేయకపోవడం, సరిగ్గా రిలీజ్ ను ప్లాన్ చేయకపోవడం, తెలుగు సినిమాలు ఎక్కడ ఎక్కువగా ఆడతాయో అక్కడ ఇతర భాషల వర్షన్స్ ని రిలీజ్ చేయడం లాంటి తప్పులు చేసి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నారు. ఆ ఎఫెక్ట్ ప్రీమియర్ షో కలెక్షన్లపై భారీ ఇంపాక్ట్ ను చూపాయని చెప్పవచ్చు. దాంతో ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలతో నిరాశ పరిచే ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు, రెండవ రోజు సమయానికల్లా అన్ని చోట్ల ప్రింట్స్ యథావిధిగా కరెక్ట్ లెవెల్లో ప్రదర్శితమవుతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం ఓపెనింగ్స్ పరంగా జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. మరి మిగిలిన రన్ లో అయినా సినిమా ఎంతవరకు కలెక్షన్లతో దూసుకుపోతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.